వెల్కమ్ బ్యాక్. శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ప్రతినిధులు దాతల దాతృత్వాన్ని అందిపుచ్చుకుని నిరంతరం సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భోగి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శుక్రవారం శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య సమితి ప్రతినిధులు వాకాడు మండలంలోని కొడిబాక మరియు వాయుల పాలెం గిరిజన కాలనీలో 50 మందికి పైగా పేద మహిళలకు చీరలు అందజేశారు. అదేవిధంగా కోట మండలంలోని తెన్నెలపొడి సాయినగర్ గిరిజన కాలనీలో 30 మంది పేద మహిళలకు చీరలు అందజేశారు. అదేవిధంగా లక్షక్క కండ్రిగ గ్రామానికి చెందిన దివ్యాంగుడు మావులూరు వెంకటేశ్వర్లకు నెల్లూరు నగరానికి చెందిన రాజశేఖర్ వర్మ దాతృత్వంలో ట్రైసైకిల్ అందజేశారు. ఈ సందర్భంగా అల్లం రమణయ్య మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఎంతోమంది మనస్సున్న దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నాగోలాపురం గిరిధర్ రెడ్డి, పేళ్లూరు కోటేశ్వర్ రెడ్డి, ఆవుల సుబ్బయ్య, వాకాటి గంగాధర్ రెడ్డి, ఉద్దండి ధనుంజయ ఆచారి, కంచే పన్నగసాయి, హేమసాయి తదితరులు పాల్గొన్నారు. రెండు వేల 2 సంవత్సరం నుంచి శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి దాతల దాతృత్వంతో ఎంతోమంది పేదలకు సేవ చేస్తూ దివ్యాంగులైనటువంటి వారికి కావచ్చు, పేద విద్యార్థులకు కావచ్చు, పేద వృద్ధులకి ఎంతమందికో చేయూతను అందజేయిస్తూ దాతల్ని దగ్గరికి వెళ్ళి ఈ సాధక బాధకాలన్నీ వాళ్ళకి తెలిపితే వాళ్ళు సంతోషంగా అందజేసినటువంటి దాతృత్వాన్ని ఎంతమందో పేదలకు పంచుతూ ఈరోజు ఎంతమంది విద్యార్థులు చదువుకొని ఒక ఉన్నతమైన స్థాయికి వెళుతున్నారనంటే దానికంత కారణం బాబా ఆశీస్సులు, దాతలు దాతృత్వం. ఈరోజు ఆ పరిధిలోనిదే శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి వారు నెల్లూరు వాస్తవులు రాజశేఖర్ వర్మ గారి దాతృత్వంతో కోట మండలం లక్ష్మక్క కండ్రిగ వాస్తవుడు దివ్యాంగుడు అబ్బాయి, ఆ అబ్బాయికి 3 చక్రాల బండి, అబ్బాయి పేరు వెంకటేశ్వర్లు అందజేయడం జరిగిందనమాట. అదేవిధంగా తిన్నెలపొడి పంచాయతీ సాయినగర్లో ఉన్నటువంటి చల్లా యానాథులకు దుప్పట్లు చీరలు అందజేయడం జరిగింది. అదేవిధంగా వాకాడు మండలం కోడివాక గ్రామానికి అక్కడ కొంతమంది పేదవాళ్ళకి, వాయులపాళెం గ్రామంలో ఉన్నటువంటి గిరిజనులకి చీరలు పంపకం చేయడం జరిగిందనమాట. ఇట్లా దాతలు ఎంతమందో ముందుకొచ్చి చేయూతను అందిస్తున్నారు. దాతలకు నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నా వాళ్ళు ఆ పుణ్యం చేసుకున్న బట్టి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు వాళ్ళు చేయిస్తున్నారంటే అదే మన సంక్రాంతి పర్వదిన సందర్భంగా షిరిడి సాయి అక్షయ సేవా సమితి తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు, శుభాకాంక్షలు. ముఖ్యంగా ఆ సాయినాథుని ఆశీస్సులు ఎల్లవేళలందరికీ ఉండాలని, అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటూ మేము ఈ యొక్క సాయి షిరిడి సాయి అక్షయ సేవా సమితి 2002 స్థాపించి ఆనాటి నుంచి ఎందరో సహృదయ దాతృత్వంతో ఎన్నో కార్యక్రమాలు పేదవారికి అందజేసే భాగ్యం మాకు ఆ దాతలు కలిగించినందుకు, ఆ సాయినాథుడు కలిగించినందుకు వారికి మనస్ఫూర్తిగా మా సాయి ట్రస్ట్ తరఫున, సభ్యులందరి తరఫున మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే భాగంగా ఈరోజు కోట గ్రామంలో, కోట మండలంలో లక్ష్మక్క కండిగలో వెంకటేశ్వర్లు అనే దివ్యాంగునికి ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేద గిరిజనులకు ఈ సంక్రాంతి పర్వదినాన అందరి హృదయాల్లో సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో దాతలు ఎంత సంతోషంగా మా ట్రస్ట్కి అందజేశారో అదేవిధంగా వాళ్ళందరూ పేదవారిని గుర్తించి ఈరోజు కోట వాకాడు మండలాల్లో కూడా తినిలపూడి గ్రామంలో, కోట మండలంలో, అదేవిధంగా కోడివాక గ్రామంలో, ఈ వావిలపాలెం గ్రామంలో కూడా పేద గిరిజనులకు, మహిళలకు ఈరోజు చీరలు అందజేయడం జరిగింది. అటువంటి మహద్భాగ్యం మాకు కలిగించిన దాతలకు మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మా ట్రస్టు కన్వీనర్
అల్లం రమణయ్య గారికి, అదేవిధంగా మా ట్రస్ట్కి ముఖ్యంగా కీ సభ్యుడు నాగలాపురం గిరిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ట్రస్ట్కి విన్నట్టు ఉన్నటువంటి ఆవుల సుబ్బయ్య గారు, అదేవిధంగా ధనంజయ్ గారు, సాయి కుమార్ గారు, మా గంగాధర్ రెడ్డి గారు, అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. సంక్రాంతి పండుగ రోజు సేవా కార్యక్రమాల ద్వారా వృద్ధుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని గూడూరు రోటరీ క్లబ్ సీనియర్ మెంబర్ దశరథ రామిరెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. క్లబ్ సీనియర్ మెంబర్ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ, రోటరీ క్లబ్ అధ్యక్షులు బాలకృష్ణరాజు కుమార్తె పుట్టినరోజు మరియు సంక్రాంతి సందర్భంగా దుస్తుల పంపిణీ చేయడం ఆనందంగా ఉందని, వృద్ధులు అందరూ ఆరోగ్యంగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని, వృద్ధాశ్రమానికి తమ వంతు సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బాలకృష్ణరాజు, సెక్రటరీ సురేష్ రెడ్డి, శ్యామ్ యాదవ్, బలరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈ సంక్రాంతి ఆనందాన్ని, సంక్రాంతి సంతోషాన్ని మేమే కాకుండా మీతో కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా మా రోటరీ ప్రెసిడెంట్ బాలకృష్ణరాజు గారు, వారి చిన్న కుమార్తె శ్రీజిత పుట్టినరోజుని పురస్కరించుకొని, పుట్టినరోజు ఈరోజు కాదు, 22వ తేదీ, ఇరవై రాబోయే పుట్టిన రోజుని పురస్కరించుకొని ఈరోజే మీకు ఆ సందర్భాన్ని పురస్కరించి మీకు ఈరోజు బట్టలు అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే పుట్టినరోజు అనేది పుట్టినరోజు వేడుక చేసుకుంటారు, మనం వేడుక చేసుకోవడమే కాదు, మనం మన ఆనందాన్ని వేరే వాళ్ళతో పంచుకుంటేనే మన పుట్టినరోజుకి, మన ఆనందానికి ఒక సార్థకత ఉంటుందనే ఉద్దేశంతో మా బాలకృష్ణరాజు గారు, మా సెక్రటరీ, మా ప్రెసిడెంటు, మా రోటరీ ప్రాజెక్టు గారు దీన్ని తీసుకుని మీ అందరికీ ఈరోజు బట్టలు అందజేస్తున్నారు. వారికి మీరు, మేము అందరూ ధన్యవాదాలు చెప్పాలి. ముఖ్యంగా ఈ సంస్థ చైర్మన్ అయినటువంటి కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు, దాతలను తృప్తిపరిచే విధంగా ఈ సంస్థ నడుపుతున్నారు. అందుకనే చాలామంది దాతలు ముందుకొచ్చి వాళ్ళ చేయూతని మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. ఇలాగే మీరు ఈ దీంట్లో ఉన్నటువంటి వస్తువులను ఉపయోగించుకొని మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ, ఇలాంటి దాతలు ఇంకా ముందుకు రావాలని మేము కూడా ఉత్తరోత్తర చేయగలిగింది ఈ యొక్క ఉద్దేశానికి చేస్తామని హామీ ఇస్తూ, మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ప్రెసిడెంట్ బాలకృష్ణరాజు గారికి మాకు. గూడూరు పట్టణంలో కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ముగింపు సందర్భంగా గోదాదేవి కళ్యాణం మంగళ వాయిద్యాల వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా గోదాదేవి కళ్యాణం మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కోట మండలం గోవిందపల్లి పట్టప్పుపాలెం గ్రామంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. గ్రామంలోని కాపుల సమక్షంలో మహిళలకు ముగ్గుల పోటీలు.
కోట వాకాడు మండలాల్లో ఘనంగా ఎన్బీకేఆర్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు పద్మశ్రీ దివంగత నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి జయంతి వేడుకలు. నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు. కోట గ్రామంలో దర్శనమిచ్చిన మకర జ్యోతి, స్వామివారి నామస్మరణతో మారుబ్రోగిన ఆలయాలు. కోట గ్రామంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు. వృద్ధులకు, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన యువతి. ఈ బులెటిన్ విశేషాలు. నమస్తే.